ప్రభుత్వ వసతి గృహాలకు నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తే బాధ్యులతో ఊచలు లెక్కబెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కలుషిత ఆహారం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పమన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థినులకు కాస్మెటిక్ ఛార్జీలు సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. గురుకుల పాఠశాలలను తక్కువ అంచనా వేయొద్దన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం ఏ సన్నబియ్యం తింటున్నారో అవే బియ్యంతో గురుకుల విద్యార్థులకు భోజనం పెట్టాలనేది తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు వారానికి 2 సార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే వారికి భవిష్యత్తు ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని రేవంత్ స్పష్టం చేశారు. కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్లను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, నాసి రకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన వాళ్ళందరూ ఊచలు లెక్కబెట్టాల్సిందే, వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తోయాల్సిందే. ఇవాళ అందుకే డైట్ ఛార్జెస్ అన్ని పెంచినాం. 10 ఏళ్ళ నుంచి డైట్ ఛార్జెస్ పెరగలేదు. 40% పెంచి డైట్ ఛార్జెస్ ఈరోజు మంచి మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి, నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ ఛార్జెస్ ఉన్న వాటి మీద 40% పెంచడం జరిగింది. ఇదే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మా ఆడబిడ్డలు, మా సోదరిమణులు, మా చెల్లెళ్లకు ఇబ్బంది అవుతున్నది. తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను అడగాలంటే వాళ్లకు మొహమాటం అడ్డం వస్తుంది. అందుకే మా చెల్లెళ్ళందరూ ఇక్కడ వేలాది మంది ఉన్నారు, వాళ్ళకందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి తల్లిదండ్రులను అడగకుండా ప్రతి నెల మొదటి వారం గ్రీన్ ఛానల్ ద్వారా మీ డైట్ ఛార్జెస్, అదేవిధంగా మీ కాస్మెటిక్ ఛార్జెస్ మీకు వచ్చే విధంగా ఆర్థిక మంత్రి గారికి, అదేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి, ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి, ఈ విద్యార్థిని విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశ